ఒక రోజు అనామిక మరియు శారద బజార్ నుండి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళకి ఎదురుగా ఒక పోలీస్ బండి వచ్చి ఆగింది. వాళ్ళని చూసిన శారద ఇలాంటుంది. అరే పోలీస్ బాబు, మమ్మల్ని ఎందుకు ఆపారు? మేమైతే ఇంటికి వెళ్ళాలి. అరే అమ్మా, మీకు తెలీదా, రెండు గ్యాంగ్ల మధ్య గొడవ జరిగింది, మొత్తం లాక్డౌన్ నడుస్తోంది. అప్పుడు శారద ఇలా అంది. సరే బాబు, కానీ మేమైతే మా ఇంటికి వెళ్ళాలి కదా. అమ్మా, నేను చెప్పేది వినండి. అక్కడ ఒక గుడారం కనిపిస్తుంది కదా, మీరు వెళ్ళి కాసేపు అందులో ఉండండి. కాసేపు అయ్యాక ఇంటికి వెళ్ళొచ్చు, లేకపోతే జనం మిమ్మల్ని చంపేస్తారు. పోలీసుల మాటలు విన్న అనామిక ఇలా అంటుంది. అత్తయ్య, పోలీసుల మాటలు విందాం మనం, పదండి ఇక్కడ నుంచి గుడారంలోకి వెళ్దాం. పోలీసుల మాటలు విని శారద మరియు అనామిక గుడారంలోకి వెళ్లారు. అక్కడ అసలు ఎవరూ కనిపించలేదు, అంతా ఖాళీగా ఉంది. అది చూసిన శారద ఇలా అంది. అరే కోడలా, రమేష్ కి ఫోన్ చేసి కనుక్కో, అక్కడంతా సరిగ్గానే ఉందో లేదో. అత్తయ్య, నా ఫోన్ బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది, మీ ఫోన్ ఇస్తే చేస్తాను. అనామిక మాటలు విని శారద ఇలా అంటుంది. అరే నా మొబైల్లో అయితే పబ్జి ఆడి ఆడి బ్యాటరీ రాత్రి అయిపోయింది, నీకే కదా ఛార్జింగ్ పెట్టమని చెప్పాను. ఇప్పుడెలా, ఏం చేద్దాం, ఆయన కంగారు పడతారేమో. అప్పుడు శారద అనామికకి ధైర్యం చెప్తూ ఇలా అంది. అరే టెన్షన్ పడకు కోడలా, రమేష్ కి తెలుసు వాళ్ళ అమ్మాయి ఎక్కడున్నా ధైర్యంగా ఉంటుందని, పక్కనున్న వాళ్ళకి కూడా ధైర్యం చెప్తుందని. అలా రెండు రోజులు గడిచిపోతాయి, లాక్డౌన్ ఇంకా అయిపోదు. మూడవ రోజు అత్త కోడళ్ళిద్దరూ కలిసి అక్కడ ప్రశాంత వాతావరణం చూసి బయటకొస్తారు. అక్కడ ఒక పోలీస్ నిలబడి ఉంటాడు. ఆయనతో అనామిక, ఇదిగోండి సార్, ఈ లాక్డౌన్ ఎప్పుడైపోతుంది, మేము మా ఇంటికి వెళ్ళాలి. అప్పుడు పోలీస్ కూడా తన బాధను చెప్పుకుంటూ, నా బాధ ఎవడికి చెప్పుకోనమ్మా, నాలుగు రోజుల నుండి నేను డ్యూటీలో ఉన్నాను, ఇంటికే వెళ్ళలేదు. అప్పుడే అక్కడికి శారద వచ్చి ఇలా అంటుంది. బాబు, రెండు రోజులుగా మేము ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది, ఏదైనా ఏర్పాటు చేస్తావా? అప్పుడు ఆ పోలీస్ వాళ్ళకు ఒక సలహా ఇచ్చాడు. చూడండమ్మా, లాక్డౌన్ లో మీలాంటి వాళ్ల కోసం అక్కడ ఉచిత భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు, మీరు అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు, వెళ్ళండి. శారద మరియు అనామిక ఆ పోలీసు మాటలు విని అక్కడికి వెళ్లారు. ఇదిగోండి, ఇక్కడ భోజనం దొరుకుతుందా, మేము రెండు రోజులుగా ఏమీ తినలేదు. అనామిక మాటలు విన్న వ్యక్తి, అరే మీరైతే పది రోజులుగా భోజనం చేయకుండా ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఆ వ్యక్తి మాటలు విన్న శారద కోపంగా ఇలా అంది. నోరు మూసుకో, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడానికి బుద్ధి లేదా నీకో, నోరు మూసుకొని భోజనం పెట్టు. అప్పుడు అనామిక ఆ వ్యక్తిని శాంతింపచేస్తూ ఇలా అంది. ఏవండి, మీరు మా అత్తగారి మాటల్ని పట్టించుకోకండి, ఆమెకి వయసు అయిపోయింది కదా, అందుకే అలా మాట్లాడుతుంది. మీరు అదేం మనసులో పెట్టుకోకుండా ఒక రెండు ప్లేట్ల భోజనం ఇవ్వండి. అనామిక మాటలకి ఆ వ్యక్తి ఇలా సమాధానమిచ్చాడు. అరే నేను ఇలాంటి ముసల్దాన్ని ఎక్కడా చూడలేదు, నేనిమెకి భోజనం పెట్టను, నీకైతే ఒక ప్లేటు భోజనం ఇస్తాను. ఆ వ్యక్తి అలా చెప్పి ఒక ప్లేటు భోజనాన్ని అనామికకిచ్చాడు. అది చూసి శారద ఇలా అంది. అరే బాబు, నా వయసు చూసైనా జాలి చూపించు, ఒక ప్లేటు భోజనం ఇవ్వరా. అలా ఎంత బతిమాలినా కూడా ఆ వ్యక్తి భోజనం ఇవ్వలేదు, కోపంగా ఇలా అన్నాడు. అరే ముసల్దానా, ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నేను పోలీసులను పిలిచి జైల్లో పెట్టిస్తాను. అయినా భోజనం కావాలంటే మీరు నాకు 500 రూపాయలు ఇవ్వాలి, ముందుగా డబ్బులివ్వు. ఆ వ్యక్తి మాటలు విన్న అనామిక ఇలా అంటుంది. అరే ఈ లాక్డౌన్ వల్ల మా దగ్గర 1 రూపాయి కూడా లేకుండా పోయింది, మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. అప్పుడు ఆ వ్యక్తి తన తెలివినంతా చూపిస్తూ, అరే అమ్మా, డబ్బులు లేకపోతే ఏంటి, మెడలో బంగారు నగలున్నాయి కదా, అవివ్వండి, తరువాత డబ్బులు ఇచ్చి ఆ నగలు తీసుకెళ్ళండి. అప్పుడు అనామిక శారదకి నచ్చ చెప్తూ ఇలా అంది. ఇచ్చేయండి అత్తయ్యా, లేకపోతే భోజనం ఇవ్వడు, మనం ఇచ్చి తీరాల్సిందే. కోడలా, నువ్వు తిన్నావు కదా, నువ్వు కూడా నీ చెవి కమ్మలు ఇచ్చే మరి. కానీ అత్తయ్యా, ఇది నా పెళ్లి నాటి గుర్తు, నేను ఇవ్వలేను. కోడలా, పెళ్లికి గుర్తుగా అయితే మంగళసూత్రమే ఉంటుంది కదా. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ తన బండి మీద అక్కడికి వస్తాడు. అతను శారదతో,
హరి అమ్మ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఎన్ని రోజులుగా ఫోన్ చేస్తున్నాను కలవట్లేదు అసలు ఏమైంది రమేష్ ని చూసిన శారద ఇలా అంటుంది అరే బాబు నువ్వెందుకు బయటికి వచ్చావు ఎవరైనా చూశారంటే బాగా కొడతారు వెళ్ళు వెళ్ళు శారద మాటలు విని రమేష్ ఇలా అన్నాడు అమ్మా నిన్నటితో లాక్డౌన్ ముగిసిపోయింది అంతా నార్మల్ గా అయిపోయింది అప్పుడు శారద ఆశ్చర్యపోతూ ఇలా అంది బాబు రమేష్ నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే తీసి ఈ వ్యక్తి ముఖం మీద కొట్టురా రమేష్ జేబులో నుండి 100 రూపాయలు తీయబోతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక పోలీస్ వచ్చాడు ఆ వ్యక్తి పోలీస్ ని బతిమాలుతూ ఇలా అన్నాడు నన్ను వదిలేయండి సార్ నన్ను వదిలేయండి అరే ప్రభుత్వం నిన్ను ఇక్కడ ఉచితంగా భోజనం పెట్టమని చెప్తే డబ్బులు తీసుకుంటున్నావా చాలా కంప్లైంట్లు వచ్చాయి నడు పోలీస్ స్టేషన్ కి నీ సంగతి అక్కడే చెప్తాను పోలీసుల మాటలు విన్న శారద ఇలా అంటుంది చూసావా ఆత్యాశకి ప్రతిఫలం ఇలాగే ఉంటుంది నువ్వు కూర్చున్న చెట్టుని నువ్వే నరుక్కున్నట్టుగా ఆయన నీ పరిస్థితి ఇక వెళ్ళు పోలీస్ స్టేషన్ కి అప్పుడు అనామిక ఇలా అంటుంది దీని నుండి గుణపాఠం నేర్చుకోండి కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి అలాగే పేదవాళ్ళకి చేయూతనివ్వాలి ఏమంటారు అనామిక మాటలు నిజమేనన్నట్టుగా శారద కూడా ఇలా అంటుంది సరిగ్గా చెప్పావు కోడలా మంచి పనికి మంచి ఫలితం చెడ్డ పనికి చెడు ఫలితం పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు రమేష్ శారద మరియు అనామికని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఈ కథ ఇలా సుఖాంతమైంది ఒక్కనొక ఊరిలో సుభద్ర రవళి అనే పేద అత్తకోడలుండేవాళ్లు ఇద్దరూ తమ భర్తలని పోగొట్టుకున్న ఆడవాళ్లు కావటం వాళ్ల దురదృష్టం అయితే కోడలు రవళికి చంటి మీనా అనే ఇద్దరు పిల్లలున్నారు పెద్దగా చదువుకోలేదు కాబట్టి కూలి పనులకు వెళ్తూ పేద అత్తకోడళ్లు చంటి మీనాలని బాగా చదివించాలనుకున్నారు కానీ రోజూ కూలి పనులకు వెళ్తే వచ్చే డబ్బులు తినడానికే సరిపోయేవి కావు ఇక పిల్లల్ని చదివించడానికి కుదిరేదే కాదు దాంతో ఒకరోజు సుభద్ర పనికి వెళ్దామని టిఫిన్ బాక్సుల బుట్ట దగ్గరికొచ్చింది బుట్టలో బాక్సులు లేవు ఏం కోడలా ఇంకా అన్నం డబ్బాలు పెట్టలేదా అందరూ పోతున్నారు పనికి వేళ్లైందిగా మనం ఇంకా ఇంట్లోనే ఉంటాయట్టా వంట రూమ్లో నుండి కోడలు రవళి అత్త సుభద్ర దగ్గరికొచ్చి అత్తమ్మ ఈరోజు నుండి మనం పనికి పోవడం లేదు పనికి పోయేది లేదా ఆరోగ్యం బాగాలేదానే కడుపు నొప్పి వస్తుందా అట్టంటిదేం లేదత్తయ్యా మీరు కంగారు పడకండి నేను మీతో మాట్లాడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా కానీ నా దగ్గర భయం ఎందుకే కోడల చెప్పు పిల్లల్ని తీసుకొని మీ అమ్మగారింటికి పోయి వస్తావా లేదత్తమ్మా మనం ఇలా రోజు కూలి పనులకు పోతే వచ్చే పైసలు మనం తిననీకే సరిపోతలేవు కదా అందుకని కూలి పనులు మానేసి ఇంటింటికి పోయి అడుక్క తిందామా ఏంది నేను రాను కోడలా నేను పేదదాన్నే కావచ్చు గాని కాళ్ళు చేతులు పోయిందాన్ని మాత్రం కాదు అయ్యో అత్తమ్మ నా ఉద్దేశం అది కాదు ఇద్దరం పొద్దున్నే పోయి చీకటి పడ్డాక కాళ్ళు చేతులు నొప్పులు అంటూ ఆలసిపోయి ఇంటికొస్తున్నా తీరా చూస్తే వచ్చిన డబ్బులు మనం తిననీకే సరిపోతలేవు కూలి పనులు మానేసి రాత్రిపూట దొంగత నలుగుపోదామా ఏంది వామో గోడలకి దిగాలంటే నా వల్ల కాదు కోడలా అయ్యో అత్తయ్యా నన్ను పూర్తిగా చెప్పనిస్తారా లేదా ఈ కూలి పనులు కాకుండా ఏదైనా బండి వ్యాపారం పెట్టుకుందాం మనం బండి వ్యాపారం ఆలోచన బాగానే ఉంది గానీ ఏం వ్యాపారం పెడదామే కోడిగుడ్ల వ్యాపారం పెడదామత్తమ్మ ఆమ్లెట్ వాళ్ళకి ఆమ్లెట్ ఉడకబెట్టిన గుడ్డు కావలసిన వాళ్ళకి ఉడకబెట్టిన గుడ్డు ఇలా రకరకాలుగా కోడిగుడ్లతో వంట చేసి అమ్ముకుందాం అలా పేద అత్త కోడళ్లు మాట్లాడుకుని పక్కింటి గయ్యాళి గంగమ్మ దగ్గర వ్యాపారం కోసం డబ్బు అప్పుగా తీసుకున్నారు తోపుడు బండి మీద కోడిగుడ్లు పెట్టుకుని ఆ ఊరి బస్టాండ్ దగ్గర ఆమ్లెట్ ఉడకబెట్టిన ఎగ్స్ అమ్ముతూ ఉంటారు అలా రోజులు గడుస్తుంటాయి కూలి పనుల కంటే ఇలా కోడిగుడ్లు అమ్మటం వల్ల కొంత ఎక్కువ డబ్బులొస్తాయి అత్త కోడళ్లు సంతోషిస్తూ ఈ కోడిగుడ్ల వ్యాపారం బాగుందని పిల్లల చదువు కోసం డబ్బులు దాచిపెడుతూ ఉండగా రియల్ ఎస్టేట్ యాదగిరి రూపంలో వేధింపుల సమస్య ఎదురైంది ఎప్పటిలాగే ఆ రోజు కూడా తన సైట్ చూడడానికి వచ్చిన వంకతో అత్త కోడళ్ళ ఆమ్లెట్ బండి దగ్గరికి వచ్చాడు సుభద్రమ్మ మా సైట్ దగ్గర 10 మంది ఉన్నారు వాళ్లకు 10 ఆమ్లెట్లు ఇచ్చిరండ్రి డబ్బులు నేను ఇస్తా గాని
ఒకేసారి 10 ఆమ్లెట్లు అనగానే సుభద్ర సంతోషిస్తూ గబగబా 10 ఆమ్లెట్లు వేసుకుని తీసుకుని సైట్ దగ్గరికి వెళ్ళింది. ఇదే అనుకూలమైన సమయం అనుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు యాదగిరి. మౌనంగా భరిస్తూ కన్నీళ్లు కారుస్తుంటుంది రవళి. ఏమనటం లేదని యాదగిరి మరింతగా తెగించేసి రవళి చెయ్యి పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికొచ్చిన సుభద్ర తన కోడలు చెయ్యి పట్టుకున్న యాదగిరిని చూడగానే ఎక్కడ లేని కోపంతో గబగబా బండి దగ్గరికొచ్చి యాదగిరి చెంప మీద కొడుతుంది. దాంతో యాదగిరి అక్కడ గోళ చేసి కత్తి తీసి బెదిరిస్తాడు. దాంతో అక్కడుండటం కోడిగుడ్ల వ్యాపారం చేయటం అంత మంచిది కాదని అత్త కోడళ్ళు బాధపడుతూ కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటారు. బాధపడకే కోడలా, రోడ్ల మీద ఇట్లాంటి పిచ్చి కుక్కలు కనబడ్డప్పుడు భయపడొద్దే, ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి అంటూ కోడలికి సుభద్ర ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంట్లో సరుకులన్నీ ఖాళీ అవుతుంటాయి. అత్త కోడళ్ళు తిరిగి తమ కోడిగుడ్ల బండి వ్యాపారాన్ని మొదలెట్టాలని, కాకపోతే తిరిగి బస్టాండ్ దగ్గర కాకుండా ఊళ్ళో మధ్యలో ఉన్న పెద్ద చెట్టు దగ్గర అనుకుంటారు. ఊరి వాళ్ళ చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ చెట్టు దగ్గర నీళ్లు చల్లి ఆ చెట్టుకు నీళ్లు పోస్తూ ముగ్గులు వేస్తూ అక్కడ అత్త కోడళ్ళు కోడిగుడ్ల బండి పెట్టి నడిపిస్తూ ఉంటారు. కాకపోతే అనుకున్నంతగా వ్యాపారం జరగదు. దాంతో అత్త కోడళ్ళు ఎలా బతకాలా అని బాధపడుతూ ఉండగా ఒకరోజున ఆ చెట్టు మాట్లాడడం చూసి అత్త కోడళ్ళు షాక్ అయ్యారు. భయపడకండి అత్త కోడళ్ళు, నేనొక మాయా చెట్టుని, ఇక్కడ నేను ఎప్పటి నుండో ఉంటున్నాను. ఎంతమంది వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళే, కానీ మీలా నీళ్లు చల్లి నాకు నీళ్లు పోసి నా ముందు ముక్కులు వేసి నాకు ప్రశాంతతని కలిగించిన వాళ్ళు లేరు. అందుకే నేను మీకు ఈ మాయా కోడిగుడ్ల మిషన్ ఇస్తున్నాను. ఇంటి దగ్గరే పెట్టుకొని నమ్మకంగా వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవించండి అని చెప్పి మాయా చెట్టు మామూలు చెట్టుగా మారిపోయింది. అత్త కోడళ్ళు కలిసి ఆ మాయా కోడిగుడ్ల మిషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. స్విచ్ వేయగానే ఆ మిషన్ నుండి కోడిగుడ్లు బయటకొచ్చేవి. కొన్ని కోడిగుడ్లు ఆమ్లెట్ అయ్యేవి, మరికొన్ని కోడిగుడ్లు కోడి పిల్లలయ్యేవి. వాటిని చూసి సంతోషిస్తూ ఇక నుండి కోళ్లు కూడా అమ్ముకోవచ్చు అనుకుని ఇంటి బయట పెద్ద బోర్డు పెట్టుకుంటారు అత్త కోడళ్ళు. అలా మాయా కోడిగుడ్ల మిషన్ నుండి వచ్చే కోళ్లని, గుడ్లని, ఆమ్లెట్ని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. మంచి లాభాలు రావడంతో అత్త కోడళ్ళు సొంతంగా పెద్ద ఇల్లు, కారు కొనుక్కుంటారు. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తుంటారు. అత్త కోడళ్ళు చేసిన అవమానం మనసులో పెట్టుకున్న యాదగిరి అత్త కోడళ్ళుంటున్న ఇంటి అడ్రస్ పట్టుకొని ఇంటికే వచ్చేస్తాడు. అక్కడ మాయా కోడిగుడ్ల మిషన్ ఉండడంతో ఆ మిషన్ని దొంగిలిస్తాడు. తన ఇంటి దగ్గర పెట్టి ఆ మిషన్ ఆన్ చేస్తాడు. అందులో నుండి కోడిగుడ్లు బయటకు వస్తాయి. అవి పగిలి అందులో నుండి పాములు బుసలు కొడుతూ యాదగిరిని భయపెడతాయి. దాంతో తప్పైంది మన్నించమని వేడుకుంటాడు. తిరిగి ఆ మాయా కోడిగుడ్ల మిషన్ని అత్త కోడళ్ళకి అప్పగిస్తాడు. అత్త కోడళ్ళు ఆ మాయా కోడిగుడ్ల మిషన్ని వాడుతూ సంతోషంగా జీవిస్తారు.